డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఈ మెయిన్లో ఇంకొక వారం రోజుల్లో జేఈ మెయిన్లో అత్యంత కీలకమైనటువంటి ఫిజిక్స్లో 70 మార్కుల పైన అత్యంత సునాయాసంగా ఎలా సాధించవచ్చు, దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ మనం ఇప్పుడు చూస్తాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఫిజిక్స్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సాధారణంగా చాలామంది విద్యార్థులు ఫిజిక్స్ అంటే చాలా భయంగా ఫీల్ అవుతారు. వాళ్ళ అనుమానాలన్నీ పోగొట్టి కనీసం రాబోయే వారం రోజుల్లో, ఎందుకంటే జేఈ మెయిన్ సెకండ్ ఫేజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి, ఈ నేపథ్యంలో విద్యార్థులు ఆల్రెడీ తమ ప్రిపేర్ అయినటువంటి ఫిజిక్స్లో ఇంకా ఏవే మెళుకువలు నేర్చుకుంటే మరింత స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు అనే దాని మీద ఈరోజు ఈ ప్రత్యేకమైనటువంటి ఎనాలిసిస్ని మీ ముందుంచుతున్నాం. ముఖ్యంగా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ ఫర్ ఫిజిక్స్ ఇన్ కమింగ్ 7 డేస్లోకి వెళ్ళబోయే ముందు మన జనవరిలో నిర్వహించిన ఫిజిక్స్ ఎనాలిసిస్ని ఒకసారి చూడండి. ఈ ఎనాలిసిస్ ద్వారా నేను మీకు చెప్పబోతున్న విషయం ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ది ఫిజిక్స్ క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది అనే విషయం మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీకున్నటువంటి భయం పోగొట్టడం కోసమే ఈ ప్రయత్నం అంతా. చూడండి, ఫిజిక్స్లో మీరు గమనిస్తున్నారు, ఇక్కడ 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు ఉదయం ఒక షిఫ్ట్, సాయంత్రం ఒక షిఫ్ట్ స్లాట్స్లో జరిగితే అందులో ఈజీ లెవెల్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఎన్నున్నాయి. అలాగే మీడియం లెవెల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫికల్టీ లెవెల్లో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఈ టేబుల్ ద్వారా మనకి చాలా క్లియర్గా ఉంది. ఈజీ లెవెల్లో 7వ తారీఖు జరిగినటువంటి ఉదయం షిఫ్ట్లో 11 క్వశ్చన్స్ ఈజీ, సాయంత్రం సెకండ్ షిఫ్ట్లో 9, మీడియం ఉదయం షిఫ్ట్లో 13, ఈవినింగ్ 14, డిఫికల్ట్ 1, అలాగే ఈవినింగ్ 2. సిమిలర్లీ 8, 9వ తారీఖుల్లో మనం వాటిల్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ వాటి స్థాయిలను గురించి జాగ్రత్తగా చూడండి. మనం వీటన్నిటిలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీకుండేటువంటి అపోహ, ఫిజిక్స్ పరీక్షలో డిఫికల్ట్ స్థాయిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎక్కువ శాతం ప్రశ్నలన్నీ కూడా చాలా వరకు ఈజీ స్థాయిలో లేదా మీడియం లెవెల్లో ఉన్నాయి. ఇంకా కరెక్ట్గా చెప్తే, మీడియం లెవెల్లో క్వశ్చన్స్ పర్సంటేజెస్ ఎక్కువగాను, ఆ తర్వాత ఈజీ లెవెల్లో, చివరగా డిఫికల్ట్ లెవెల్లో ఉన్నాయని మనం విభజించుకోవచ్చు. కాబట్టి మన ప్రిపరేషన్లో ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు ఈ రాబోయే వారం రోజుల్లో ఎటువంటి విషయాల మీద జాగ్రత్త పడితే మన ప్రిపరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడంతో పాటు సహజంగా మనము డిఫికల్ట్గా ఫేస్ చేసేటువంటి ఫిజిక్స్ని ఈజీ చేసుకోవటం ఎట్లా అనే విషయాలను గురించి మీకు మన శ్రీ చైతన్యలో సీనియర్ మోస్ట్ ఐఐటి ఫ్యాకల్టీ కె రవీంద్ర కుమార్ గారి సలహాలు, సూచనల మేరకు ఇక్కడ మీకు ఒక విశ్లేషణ తయారు చేస్తున్నాం. రవీంద్ర కుమార్ గారు మన శ్రీ చైతన్యలో 30 సంవత్సరాల పైగా ఎంతోమంది ఐఐటిఎన్స్ని తయారు చేసినటువంటి సీనియర్ లెక్చరర్. వీరి ఆధ్వర్యంలో కొన్ని వందల ర్యాంక్స్, ఆల్ ఇండియా బిలో 1000, బిలో 100, అలానే బిలో 10 తెచ్చుకోవడం జరిగింది. అలా నీట్ ఎగ్జామినేషన్లో కూడా బిలో 10 బిలో 100 ర్యాంక్స్ తెచ్చుకోవడం జరిగింది. సార్ ఇచ్చినటువంటి ఫిజిక్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ఎనాలసిస్ని మీకోసం ఈ తక్కువ సమయంలో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో మేము ముందుంచుతున్నాం. ఇందులో భాగంగా మొదటి రోజు మెకానిక్స్ మీద మనం కాన్సంట్రేషన్ చేద్దాం. మెకానిక్స్లో మొదటి రోజు మీరు ప్రిపేర్ అయ్యేటువంటి టాపిక్స్ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, ఫ్రిక్షను, సర్కులర్ మోషను, వర్క్ పవర్ ఎనర్జీ, సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్, అలాగే రొటేషనల్ డైనమిక్స్గా మీరు మొదటి రోజు అంటే కనీసము రాబోయేటువంటి 10-15 రోజుల్లో ఒక్కొక్క సబ్జెక్టుకి ముందుగా మనం అనుకున్నట్టు మ్యాథమెటిక్స్కి కనీసము ఒక 2 గంటలు, ఫిజిక్స్కి కూడా కనీసము 2 గంటలు ప్రిపరేషను, కెమిస్ట్రీకి 2 గంటలు ప్రిపరేషను ఖచ్చితంగా పెట్టుకోవాలి. 2 గంటలు, ఒక్క నిమిషం అటు ఇటు కూడా కాకుండా కనీసం 2 గంటల ప్రిపరేషను ఉండి ఈ చెప్పినటువంటి టాపిక్స్లోని ఏ అంశాలపై దృష్టి పెడితే మీరు మీకున్న లోపాలని అధిగమించి బెస్ట్ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి చూద్దాం. డే 1లో మనము ఈ 4 టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే ఈ 4 టాపిక్స్లో మెకానిక్స్లో మొదట న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, ఫ్రిక్షను, సర్కులర్ మోషన్ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి బాగా కాన్సంట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియా ఇది. ఎందుకంటే సుమారు 15-20% ప్రశ్నలు జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడగటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రశ్నలన్నింటిలో మెయిన్గా న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషను, ఈ ఫ్రిక్షను, ఈ సర్కులర్ మోషన్లో కీలకమైనటువంటి అంశాలను అధ్యయనం చేయాలి ప్రతి విద్యార్థి. కీలకమైన అంశాలంటే ఫ్రీ బాడీ డయాగ్రమ్స్. ఆ ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ని గీయటంలో నేర్పు ఉండాలి, నేర్పు సాధించాలి. ఎక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఆ ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ని ప్రాక్టీస్ చేయటం, విభిన్నమైనటువంటి ఫోర్సెస్ని సరైన వెక్టార్ నొటేషన్స్తో గుర్తించటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫ్రిక్షన్ డైరెక్షన్స్ని సరిగ్గా నిర్ణయించటం, అలాగే సర్కులర్ మోషన్లో సెంట్రిపెటల్ ఫోర్స్ డైరెక్షన్ని కూడా బాగా గుర్తించటం త్వరగా స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇక్కడే స్టూడెంట్స్ సహజంగా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల వాళ్ళు ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఫ్రిక్షన్, సర్కులర్ మోషన్స్లో ఇచ్చేటువంటి ప్రాబ్లమ్స్లో మిస్టేక్స్ చేయడానికి ఆస్కారం ఉంది. అవి పోవాలంటే వీటిపై పట్టు రావాలి. అలాగే వర్క్ పవర్ ఎనర్జీ. మరి ఈ వర్క్ పవర్ ఎనర్జీ విషయంలో కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ మీద థరో నాలెడ్జ్ పెంచుకోవటం ఎంతైనా అవసరం. వాటిని ఎప్పుడెప్పుడు ఎలా అప్లై చేయాలి, వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ మీద ప్రాక్టీస్ చేయటం, అలాగే ఈ కాన్సెప్ట్స్తో పై చాప్టర్స్లో ఏవైనా లింక్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆ లింక్డ్ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనము అవగాహన చేసుకోవాలి, వీటిని ఎలా అప్లై చేయాలి. అంతేకాకుండా వీటి మీద మనము అడుగుతుండేటువంటి క్వశ్చన్స్లో మేజర్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ మనం మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కదాన్ని ఫార్ములాస్ని, ఇంపార్టెంట్ అండ్ అప్లికేషన్స్ని సపరేట్ నోట్స్లో పొందుపరుచుకొని వాటిని 1 by 1 మనం అప్లై చేస్తున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేయటం ఎంతైనా మంచిది. మరి సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ విషయం దగ్గరికి వస్తే, అలానే రొటేషనల్ డైనమిక్స్ కింద కూడా వస్తే, ఇందాక చెప్పినటువంటి కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్తో, పైన టాపిక్స్లో ఉన్నటువంటి కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్తో ఈ సెంటర్ ఆఫ్ మాస్లో ఉన్నటువంటి లింక్డ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీద ప్రాక్టీస్ చేయడం ఎంతైనా మంచిది. డెఫినెట్ క్వశ్చన్. ఎవరు ఎంత థరోగా కన్జర్వేషన్ ప్రిన్సిపల్స్ అండ్ అప్లికేషన్స్ని ఎక్కడెక్కడ ఏ టైంలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ దగ్గర అప్లై చేయాలో, ఎస్పెషల్లీ ఈ సెంటర్ ఆఫ్ మాస్ అండ్ కొలిజన్స్ దగ్గర, ఇందాక చెప్పినటువంటి వర్క్ పవర్ ఎనర్జీ కాన్సెప్ట్స్ దగ్గర, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ దగ్గర కంబైన్డ్గా కానీ ఇండివిజువల్గా కానీ ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారో మంచి ఫలితం ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంతేకాదు అందరికీ ఇష్టమైన మరియు కష్టమైనటువంటి చాప్టర్ రొటేషన్ డైనమిక్స్. ఈ రొటేషన్ డైనమిక్స్లో ప్రాబ్లమ్స్ చేస్తున్న కొద్దీ చేయాలనిపిస్తూనే ఉంటుంది, కానీ ఎప్పుడు ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరమ్స్ని అప్లై చేస్తాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో వీటి యొక్క అప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటిల్లో అప్లై చేసేటప్పుడు మనం ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తాం, వీటి మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెంచుకొని వర్క్ చేసుకోవాలి. అలానే రోలింగ్ మోషన్ మీద, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం మీద ఉండేటువంటి టిప్స్, కాన్సెప్ట్స్, లింక్డ్ ప్రాబ్లమ్స్, అన్ని యాంగిల్స్లో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం థరోగా ప్రాక్టీస్ చేయటం, ముఖ్యంగా పైన పేర్కొన్నటువంటి స్ట్రెస్ చేస్తున్నటువంటి కలర్లో మెన్షన్ చేసినటువంటి ఏరియాస్ మీద ఫోకస్ పెడుతూ మీ ప్రాక్టీస్ని పెంచుకోవాలి. మెకానిక్స్ మీద ఎక్కువ టైం ఏం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మెకానిక్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది కాదనట్లా, కానీ ఈ టైంలో ఎక్కువ ప్రాక్టీస్ చేయద్దు. నేను చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ మీద మటుకు థరోగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఖచ్చితంగా వాటిల్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మొదటి రోజు జరిగినటువంటి 4 టాపిక్స్ మీద మీ ప్రిపరేషన్ అయిపోతే వీలైతే ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా దీని మీద తీసుకోండి. ముఖ్యంగా వీటికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకొని, ఆ లిస్ట్ అవుట్ చేసుకున్నటువంటి ఫార్ములాస్ అన్నిటినీ ఫోకస్ చేస్తూ ప్రిన్సిపల్స్ ఎక్కడెక్కడ మనము అప్లై చేయాలో వాటి మీద మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ చేయండి. ఇది Day 1లో మీరు తీసుకోవాల్సిన కంప్లీట్ చేయాల్సినటువంటి టాపిక్స్. కనీసం 2 నుంచి 3 గంటలు వ్యవధి తీసుకోండి, లేదా 4 గంటలు మ్యాక్సిమం. Day 1కి ఎక్కువ టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ వెళ్ళొద్దు, ఎక్కువ అనవసరమైన ప్రాబ్లం జోలికి వెళ్ళొద్దు. వీలైతే గత సంవత్సరంలో ఇచ్చినటువంటి పేపర్స్లో ప్రశ్నల స్థాయిని కూడా గమనించి వాటి మీద ఆ దిశలో మీ యొక్క ఓరియంటేషన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు చెకింగ్ లిస్ట్ లాంటిది, అంతేగాని ఇవాళ వారం రోజుల్లోనే చేస్తే అన్ని అద్భుతాలు ఏం జరగవు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్న దాంట్లో మీరు చేసేటువంటి మిస్టేక్స్లో వాటిని ఇక్కడితో ఆపేసేసి మనం ముందుకెళ్ళటం కోసం గాను ఈ యొక్క మా ప్రయత్నం అంతే. ఇక రెండో రోజు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది చాప్టర్ తీసుకోండి. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో మీకు తెలుసు ఫ్లూయిడ్స్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షను ఇవన్నీ ఉంటాయని. అయితే ఇందులో ముఖ్యంగా బెర్నౌలీస్ థియరము బాగా నేర్చుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, పర్ఫెక్ట్గా రావాలి, దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. చిన్న చాప్టర్లే సర్ఫేస్ టెన్షన్, విస్కాసిటీ, బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ఇట్. సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, థియరియాటికల్ క్వశ్చన్స్ సింపుల్గా అడుగుతున్నారు, వెరీ ఈజీ కూడా. జస్ట్ 1/2 to 1 hour స్పాన్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. వీటి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎలాస్టిసిటీస్ చాప్టర్లో ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ అన్నిటినీ థరోగా చదివి ఎలాస్టిసిటీ మీద కమాండ్ తెచ్చుకోండి. దెన్ Day 1 టాపిక్స్ ఆఫ్ మెకానిక్స్ కన్నా Day 2 టాపిక్స్ ఆఫ్ మెకానిక్స్, దీన్ని నేను మెకానిక్స్ 2 అంటాను, దాన్నే ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అంటున్నాం. ఇందులో ఈ వీటి మీద ఫోకస్ చేసిన కనీసము ఈ Day 2లో నుంచి ఈ ప్రిన్సిపల్స్ మీద నుంచి మీకు కనీసము 2 నుంచి 3 క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ అయితే గ్యారంటీ. ఇందాక చెప్పిన దాంట్లో 4 క్వశ్చన్స్, ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్, 6 క్వశ్చన్స్ డెఫినెట్గా అయిపోయినట్టే. ఇక్కడ 6 నుంచి 8 క్వశ్చన్స్ వరకు గ్యారంటీగా వస్తాయి Day 1, Day 2లోనే. టైం ఉంటే మళ్ళీ ఇంకోసారి ప్రాక్టీస్ చేసుకోండి. మరి Day 3కి వద్దాం. Day 3 మీ అందరికి ఇష్టమైనటువంటి టాపిక్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. కానీ ఇందులో మనం ఫోకస్ చేయాల్సినటువంటి ఏరియాస్ ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఏరియా, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మినిమం 25% అది క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మెకానిక్స్ లోని గ్రావిటేషన్ చాప్టర్ తో లింక్ పెట్టుకుంటూ చదవండి. ఎందుకంటే చాలా సిమిలారిటీస్ అక్కడ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఫార్ములాలు, అక్కడ గ్రావిటేషన్ చాప్టర్ మెకానిక్స్లో ఉండేటువంటి దాంట్లో ఫార్ములాలు రెండు ఆల్మోస్ట్ ఒకదానికొకటి మ్యాచ్ అయ్యేటట్లుగా ఉంటాయి. కాబట్టి కంపారిజన్ చేస్తూ చదువుకుంటే మీకు ఎంతో ఉపయోగం. అంతేకాదు గాస్ థియరం మీద ఉండేటువంటి ప్రాబ్లమ్స్, వాటి అప్లికేషన్స్ చూడటానికి చిన్నదిగా అనిపించినా బట్ ఆ ఏరియా నెగ్లెక్ట్ చేసే ప్రసక్తి ఉండకూడదు. అన్ని కాన్సెప్ట్స్, అన్ని మోడల్స్, అన్ని ప్రాబ్లమ్స్ చేయడం ఎంతైనా మంచిది, డెఫినెట్ క్వశ్చన్ కాబట్టి. అలానే నెట్వర్క్ అనాలిసిస్ మీద, కరెంట్ ఎలక్ట్రిసిటీలో నెట్వర్క్ అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. గాస్ థియరం తర్వాత నెట్వర్క్ అనాలిసిస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అండ్ మోషన్ ఆఫ్ ఛార్జ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వాటికి సంబంధించినటువంటి ఫార్ములేలు, వాటి అప్లికేషన్స్, వాటిలో మైన్యూట్ మనము మిస్టేక్స్ చేసేటువంటివి, మిస్కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ తీసి పడతాయో వాటి మీద మీరు తప్పులు లేకుండా. ఎందుకంటే గత పేపర్లో ఒకసారి పరిశీలన చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, ఈ ఏరియాస్లో ఏ ఏ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి చాలా క్లారిటీ వస్తుంది. ఆ డైరెక్షన్లో మనం ప్రిపేర్ అవ్వడం మంచిది. అలానే లెంజ్ లాస్ అండ్ మోషనల్ ఈఎంఎఫ్ కంటెంట్స్ కాన్సెప్ట్స్లో వాటి ఫార్ములాలు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో. ఎందుకంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదు. దాంట్లో మీరు ఈ లెంజ్ లాస్ అండ్ మోషనల్ ఈఎంఎఫ్ కాన్సెప్ట్స్ మీద, వాటి ఫార్ములాస్ మీద థరోగా చూసుకోండి. వీలైతే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉన్నటువంటి సాలిడ్ ఎగ్జాంపుల్స్ని, అలానే ఎన్సీఆర్టీ స్పెషల్ మెటీరియల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇందులో నుంచే మనకి కాస్తలో కాస్త టిపికల్ అండ్ డిఫికల్ట్ క్వశ్చన్స్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ లింక్డ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి, ఎంటైర్ ఎలక్ట్రిసిటీ మీద లింక్డ్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి మిక్స్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవడం మంచిది. మీరు చేసేవన్నీ చేయండి, వీటి మీద మటుకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్లో నుంచి మటుకు గ్యారంటీ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి. అలాగే ఇంపిడెన్స్ మీద, పవర్ ఫ్యాక్టర్ మీద, ఫేజ్ అప్రోచ్ మీద, వాటికి సంబంధించిన ఫార్ములాలు, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ అన్నిటి మీద గతంలో అడిగినటువంటి మోడల్స్ ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి బ్రషప్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈజీ కూడా, మీకు ఇష్టమైనటువంటి టాపిక్ కూడా మార్కులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీలైతే డే వన్ మీద టాపిక్ మీద ఎలాగైతే ఆ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసుకుందాం అనుకున్నామో, అలాగే ఈ టాపిక్ మీద కూడా కంప్లీట్గా ఈ టాపిక్ మీద మాత్రమే ఒక మార్క్ టెస్ట్ కూడా ప్రాక్టీస్ చేయండి పాజిబిలిటీ ఉంటే. లేదా మీ దగ్గర ఉన్న పాత పేపర్స్, గత సంవత్సరం నాటి ఓల్డ్ జేఈ మెయిన్స్ పేపర్స్ అన్నీ కూడా థరోగా ప్రాక్టీస్ చేయండి. సో నేను ప్రతిదీ చెప్పట్లా, ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలో ఆ డైరెక్షన్లో మాత్రమే మనం ఇక్కడ ఎంఫసిస్ చేస్తున్నాం. ఇకపోతే డే ఫోర్కి వద్దాం. డే ఫోర్లో హీట్ అండ్ థర్మోడైనమిక్స్ తీసుకుందాం. ఈ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అనే టాపిక్ మీకు ఆల్రెడీ కెమిస్ట్రీలో కూడా మీరు చదువుకుంటారు. ఆ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అక్కడ కెమిస్ట్రీలో చదువుకుంటుంది, ఇక్కడ కూడా. కాకపోతే ఆ సైన్ కన్వెన్షన్స్ వాటి దగ్గర వీటి దగ్గర కెమిస్ట్రీ వాళ్ళు చెప్పేది, ఫిజిక్స్ దగ్గర ఉండేది కన్ఫ్యూషన్ కాకుండా ఏ ఏరియాస్ని ఆ ఏరియాస్ దగ్గరే ప్రాక్టీస్ చేయండి. అలాగే థర్మోడైనమిక్స్లో పీవీ డయాగ్రామ్స్ మీద, వాటి ప్రాబ్లమ్స్ మీద, థర్మల్ కండక్షన్ మీద బాగా ప్రాక్టీస్ చేసుకోండి. గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి, కనీసం ఒకటి. ఇందా చెప్పినటువంటి డే 3 టాపిక్లో కూడా కనీసం 2 క్వశ్చన్స్, రెండేంటి వీలైతే 3 క్వశ్చన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదే హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మీద కనీసం 2 క్వశ్చన్స్ వస్తాయి. గ్రాఫికల్ కాన్సెప్ట్స్, ఏ చాప్టర్ అయినా సరే ఫిజిక్స్లో గ్రాఫికల్ కాన్సెప్ట్స్, గ్రాఫిక్స్ మీద, గ్రాఫికల్ ఓరియంటేషన్ మీద ఉన్నటువంటివి ఇంక్లూడింగ్ మెకానిక్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ కానీ ఏ చాప్టర్లో అయినా సరే గ్రాఫికల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక చోటగా పెట్టుకొని ఒకరోజు దానికే కేటాయించండి. ఆల్ గ్రాఫ్స్ మీద, సింపుల్ గ్రాఫ్స్ మీద, వాటి మీద, అలానే వీటి మీద ఉన్న ఫార్ములాలు, ముఖ్యంగా యూనిట్స్, ఫార్ములాలు, ఆ కన్వర్షన్స్ తప్పులు లేకుండా. ఎందుకంటే ఆ యూనిట్స్ దగ్గర వాటి దగ్గర కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏదేమైనా పర్ఫెక్ట్ ఫార్ములా ఆన్సరు వస్తేనే మీరు కరెక్ట్ చేసినట్టు. అంతవరకు మీరు ఈ టాపిక్స్ మీద పర్ఫెక్ట్ చేసుకోండి. ఒక ఇందులో కొన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీలలో మిక్స్డ్గా ఉన్న టాపిక్స్ని ఎక్కువ టైం పెట్టకుండా తెలివిగా టైంని యూటిలైజ్ చేసుకుంటూ మిగతా వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టుకుంటూ చేయండి. ఇది డే 4 హీట్ అండ్ థర్మోడైనమిక్స్ మీద మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ప్రిపరేషన్ స్ట్రాటజీస్. ఇక డే 5 దగ్గరికి వద్దాం. మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీగా ఉండేది అందరికీ. ఇందులో కూడా చాలా వరకు కెమిస్ట్రీలో మనకి టాపిక్స్ మిక్స్డ్గా ఉంటాయి, మనకు తెలుసు. సింపుల్గా అటు చేసి 15% ఆఫ్ ది క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇందులో. అవి కూడా దేంట్లో, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్స్, న్యూక్లియర్ ఫిజిక్స్లో, రేడియో యాక్టివిటీలో డైరెక్ట్ క్వశ్చన్స్. కన్ఫ్యూషన్ కూడా ఏమక్కర్లా, ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. సెమీ కండక్టర్ డివైజెస్, లాజిక్ గేట్స్ మీద క్వశ్చన్స్ గ్యారంటీ. సింపుల్ థియరియాటికల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా అవసరం. ఎన్సీఆర్టీ బుక్లో మీకు మెన్షన్ చేసినటువంటి సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్, ఎన్సీఆర్టీలోని ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ త్వరగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా మాట్లాడితే ఈ ఏరియాలో ప్రీవియస్ ఓల్డ్ ఐఐటి జేఈ పేపర్లోని స్ట్రైట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. వీలైతే వాటిని డైరెక్ట్గా మనకి జేఈ మెయిన్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనం ఎక్కడ కూడా ఎవరు మిస్ అవ్వకుండా చూసుకోవాల్సినటువంటి ఏరియాస్, మార్కులు ఈజీగా తెప్పించుకోగలిగేటువంటి ఏరియాస్. ఇక డే 6కి వస్తే ఆప్టిక్స్. ఈ ఆప్టిక్స్లో రే డయాగ్రమ్స్ ప్రాపర్గా ప్రాక్టీస్ చేయాలి. సైన్ కన్వెన్షన్, ఇక్కడే పోతుంది మిస్టేక్స్, కన్ఫ్యూజన్ అయ్యేది మీరు ఇక్కడే. ఆ సైన్ కన్వెన్షన్స్ దగ్గర ప్రాపర్గా ఒకదానికి కన్ఫైన్ అయ్యి ఉండండి. ప్రతి ప్రాబ్లంకి ఒక్కొక్క సైన్ కన్వెన్షన్ నేర్చుకుంటూ వెళ్ళొద్దు. వాటి అప్లికేషన్స్, ముఖ్యంగా స్పెరికల్ మిరర్స్లో వాటి యొక్క అప్లికేషన్స్ ఎక్కడ వస్తున్నాయి, అలానే యంగ్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ వేవ్ ఆప్టిక్స్లో వాటి మీద వచ్చే అప్లికేషన్స్, వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. అలానే ఫేజ్ అండ్ పాత్ డిఫరెన్స్, పై టాపిక్స్లో ఫేజ్ అండ్ పాత్ డిఫరెన్స్ ఏది, ఆప్టిక్స్లో, రే ఆప్టిక్స్లో కానీ, అలానే మిర్రర్స్లో కానీ, స్పెరికల్ మిర్రర్స్లో కానీ, ఆప్టిక్స్ వేవ్ ఆప్టిక్స్లో కానీ, వీటిల్లో ఫేజ్ అండ్ పాత్ డిఫరెన్సెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. రిజాల్వింగ్ పవర్ ఫ్రమ్ డైఫ్రాక్షన్ అండ్ లిమిటేషన్స్ ఆన్ రే అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా వేవ్ ఆప్టిక్స్లో. ఏవేంటి వేవ్ ఆప్టిక్స్లో చాలా ఇంపార్టెంట్ అయింది, మనం మిస్ అవ్వకుండా ఉండాల్సింది రిజాల్వింగ్ పవర్ ఫ్రమ్ డైఫ్రాక్షన్స్ అండ్ లిమిటేషన్స్. దీనికి థియరియాటికల్ ఆస్పెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎన్సీఆర్టీకి స్టిక్ అయి ఉండండి. అందులోని ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, పూర్తిగా కాన్ఫిడెన్స్ వస్తుంది. ముఖ్యంగా జాగ్రత్త పడాల్సింది సైన్ కన్వెన్షన్. ఎందుకంటే అందరూ ఈ సైన్ కన్వెన్షన్స్ దగ్గర రకరకాల మిస్టేక్స్ చేస్తారు. దీన్ని జాగ్రత్తగా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక లాస్ట్ రోజు వచ్చేస్తాం, అది ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ మోషన్, సౌండ్ అంటాం. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫోర్స్ ఈక్వేషన్ మీద, దానికి ఉండే టెక్నిక్స్ మీద, దాన్ని ఎలా రిజాల్వ్ చేస్తారనే దాని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. మెకానిక్స్తో ఈ ఆసిలేషన్స్ అండ్ వేవ్స్ టాపిక్లో ఉండేటువంటి ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ మొత్తం ప్రాక్టీస్ చేసుకోండి. డైరెక్ట్ క్వశ్చన్స్ కన్నా కూడా ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే వేవ్ ఈక్వేషన్ యొక్క ఎనాలిసిస్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి ఏరియా వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్. ఎందుకంటే క్వశ్చన్ డెఫినెట్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది, వైబ్రేషన్స్ ఇన్ స్ట్రింగ్స్. నెక్స్ట్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ బీట్స్, వీటి మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయడం మర్చిపోవద్దు. इदि लास्ట్లో చెప్పానంటే మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే దీని మీద పెట్టుకోండి, ముందు ఇది ప్రిపేర్ అవ్వద్దు. ఎందుకంటే అదంతా నేర్చుకున్న తర్వాత చాలా అప్లికేషన్ ప్రాబ్లమ్స్, లింక్డ్ ప్రాబ్లమ్స్ మనం ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ చాప్టర్ని మటుకు మీరు ఎప్పుడు ప్రిపేర్ అయినా కూడా లాస్ట్లో ప్రిపేర్ అవ్వండి. అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఈ చాప్టర్ని ప్రిపేర్ అవ్వండి. ఈ రకంగా మీరు రాబోయే 7 రోజుల్లో మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ టాపిక్స్లో ఉన్నటువంటి స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ మీద తరోగా ఆ ఫార్ములాస్ మీద ఒక నాలెడ్జ్ తెచ్చుకుంటే ఎక్కువ కష్టపడక్కర్లేదు. నేను చెప్పినటువంటి 7 రోజుల్లో ఒక్కొక్క రోజులో నుంచి కనీసం 2 నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ వచ్చినా చాలు, మినిమం 14 ప్రాబ్లమ్స్ వచ్చినట్టే. 14×4 ఎంత? 56 మార్కులు వస్తాయి. లేదు 5 ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే 14 ఒక్కొక్క రోజు 7 రోజులు కదా, 3 ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే 21 వస్తాయి. 20 చాలు, 24 100 నేను అడుగుతుంది 80. సో 80 మార్కులు తెచ్చుకోవటం కష్టం కాదు, వచ్చిందని పోగొట్టుకోకుండా ఉండటమే మీరు తెలుసుకోవాల్సింది. తెలిసిన చాప్టర్లు మిస్టేక్ చేయొద్దు. ఎప్పుడు కూడా తెలిసిన చాప్టర్లో వచ్చిన క్వశ్చన్స్ని మిస్టేక్ చేయొద్దు. పాత పేపర్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ మీద థరో నాలెడ్జ్ పెంచుకోండి. ఇక ఎగ్జామ్ ముందు రోజు మటుకు ఇదివరకు చెప్పినట్టే చక్కగా నిద్రపోండి. స్లీప్ విత్ ఎ లైట్ హార్ట్ అండ్ మైండ్. గో టు బెడ్ ఎర్లీ అండ్ వేకప్ ఫీలింగ్ ఫ్రెష్ అండ్ కాన్ఫిడెంట్ టు face the time you have been preparing so hard for and given it back on the face. ఇన్ని రోజులు కష్టపడిన దానికి మీకు ఫలితం రావాలంటే అదే దశతో, అదే విషయంతో మీరు ఆలోచిస్తూ కలలుగంటూ ఫ్రెష్గా బాగా రాస్తున్నాను, ఎగ్జామినేషను ఎక్కడ తప్పు చేయను, ఎటువంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, చుట్టుపక్కల వాతావరణం బాగలేకపోయినా, ఆడ్ సిచ్యువేషన్స్ నాకు ఎదురైనా కూడా ఫేస్ చేస్తాను అని మానసికంగా సంసిద్ధత అయ్యి ఎగ్జామినేషన్ హాల్లో ప్రవేశించిన తర్వాత చుట్టుపక్కల వాతావరణాలన్నింటినీ కూడా మీరు మర్చిపోయి 3 గంటల టైంని పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి. నవ్వుతూ రండి, నవ్వుతూ వెళ్ళండి, నవ్వుతూ రండి. పేపర్ ఎలాగ ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చిన తర్వాత మర్చిపోండి. ఎగ్జామినేషన్ హాల్లో పిల్లలతో, పక్కవాళ్ళతో, ఎవరితో అలా రాశాను ఇలా రాశానని డిస్కషన్ ఏం పెట్టద్దు. మీకు 2 రోజుల తర్వాత ఎలాగూ ఎన్టీఏ బోర్డు వాళ్ళు మనకి క్వశ్చన్ పేపరు, మీ స్క్రిప్ట్స్ అన్నీ ఇస్తారు. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అసలు ఎవ్వరు కూడా మీరు ముందుగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంగారు పడమాకండి. దట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎటువంటి అజాగ్రత్తకు మీరు లోను కావద్దు. అంటే అర్థం, మాస్కులు సరిగా తీసుకెళ్ళండి, శానిటైజర్ తీసుకెళ్ళండి, సపరేట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. ముందు రోజే ఎగ్జామినేషన్ హాల్ ఎక్కడో చూసుకోండి, 1 గంట ముందుగానే అక్కడ ఉండండి. గుంపుల్లో ఉండొద్దు, దూరంగా ఉండండి. అక్కడ ఏవి పడితే ముట్టుకోవద్దు. వీలైతే మీతో పాటు ఒక వైట్ పేపర్ కూడా తీసుకెళ్ళండి. వైట్ పేపర్ మాత్రమే తీసుకెళ్ళండి. అవసరానికి అక్కడ రఫ్గా వాడుకోవచ్చు. వాళ్ళు ఇచ్చారా హ్యాపీ, ఇవ్వలేదనుకోండి ఆ వైట్ పేపర్ వాడుకోండి, లేదనుకోండి అక్కడ పారేసేసిరండి. ఎవరేం అడగరు, ఎవరేం మిమ్మల్ని తిట్టరు, భయపడద్దు. ఏ చిన్న డౌట్ ఉన్నా సరే మొహమాటం లేకుండా అక్కడున్న ఇన్విజిలేటర్ యొక్క సలహా తీసుకొని ముందుకెళ్ళండి. మీ సిస్టంలోకి ఎంటర్ అవ్వగానే ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదువుకోండి. నెగిటివ్ మార్క్స్ ఎక్కడున్నాయి, ఏ ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, మొదటి ½ అవర్లో నువ్వు సెలెక్ట్ చేసుకునేటువంటి క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. మొదటి ½ అవరే నీ లైఫ్. మొదటి ½ అవర్లో నువ్వు సెలెక్ట్ చేసుకునేటువంటి 15 క్వశ్చన్స్ ప్రాపర్గా కరెక్ట్ పెట్టావా, ఎగ్జామినేషన్ నీ చేతుల్లోకి వచ్చినట్టే. ఇందాక చెప్పినటువంటి ప్రాపర్టీస్, కాన్సెప్ట్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటే వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. వాటిని ముందు అటెంప్ట్ చేయండి. ఇంకా చాలు, విజయం మీదే. ఇంకెక్కడ మీరు ఎదురు చూడాల్సినటువంటి, భయపడాల్సినటువంటి అవసరం ఏమీ ఉండదు. సో మై ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ వీడియోని వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొక వీడియోతో మనం కలుద్దాం. అంతకన్నా ముందు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. విష్ యూ గుడ్ లక్. Thank you.